హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ లైక్ మీ హరీష. ఈరోజు నేను ప్రాన్స్ ఇంకా ఉల్లికాడల కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దీనిలోనే ములక్కాడలు కూడా యాడ్ చేసుకొని చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ములక్కాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా ప్రాన్స్ కర్రీ, మనకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకు తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, టమాటో ముక్కలు కూడా వేసి మిక్సీలో పేస్ట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగాక మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని. దీనిలో పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దీనిలో జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. ఇలా మనకు ఒకసారి మిక్స్ చేసుకున్నాక క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. నేను పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను ప్రాన్స్ని. ఇలా ఈ ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా మనకి ఈ మసాలాతో ప్రాన్స్ మనకి బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనకి కొంచెం ఈ ప్రాన్స్ మగ్గాక ఇందులో ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఈ పచ్చిమిర్చి, టమాటో పేస్ట్ కూడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసిన డ్రమ్ స్టిక్ పీసెస్, మునక్కాడ పీసెస్ వేసుకోవాలి. ఈ ప్రాన్స్ ఇంకా మునక్కాడల కర్రీ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలా మనకి మునక్కాడలన్నీ బాగా కలిపాక ఒకసారి దీనిలో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి మనకి మునక్కాడలంతా బాగా మగ్గే వరకు. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ప్రాన్స్ ఇంకా ఈ మునక్కాడలు బాగా ఉడికాక మనం కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా మనకి ఉల్లికాడలు బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లికాడలు మనకి తొందరగానే మగ్గిపోతాయి, ఒక 2-3 నిమిషాల్లో మనకి మగ్గిపోతాయి బాగా. ఇలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మనకి ఎక్కువ ఉడికించుకోవసరం లేదు, తొందరగానే ఉడికిపోతాయి. మనకి ప్రాన్స్ ఇంకా మునక్కాడలకి టైం పడుతుంది కొంచెం. ఇప్పుడు బాగా ఉడికాక అన్నీ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, కొద్దిగా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని రోటీలోకి, రైస్లోకి, పరాటాస్లోకి బాగుంటుంది ఈ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాడలు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ప్రాన్స్తో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నన్ను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు.